అదే రాను రాను ఎట్లా అంటే ఆక్టోపస్ అంటారే, చంద్రబాబు నాయుడు ఒక పెద్ద ఆక్టోపస్ అంటే అది ఆక్రమించుకుంటా పోతుంది, పక్కన ఇంకే ప్రాణిని బ్రతకనివ్వదు. అది సేమ్ ఎన్టీఆర్ కూడా, సేమ్ ఎన్టీఆర్ను ద్రోహం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఒక పెద్ద ఆక్టోపస్. అతనికి ఇంకొక పేరు కూడా ఉంది, అది ద వల్చర్ ఈజ్ పేషెంట్స్ బర్డ్ అని చెప్పి. ఇది రాబందు, ఈ రాబందు అనేది ఒక పేషెంట్స్ బర్డ్, ఓపిక్గా వెయిట్ చేస్తుంది శవం కోసం. అదేవిధంగా పైకి ఎక్కువ మాట్లాడకుండా క్రింద క్రిమినల్ అంతా కూడా దారుణమైన కృత్యాలు చేయటంలో కూడా అతను అట్లాంటి వాడే. అదేవిధంగా ఈరోజు కుటుంబాన్ని, నందమూరి కుటుంబాన్ని ఏ విధంగా ఎన్టీఆర్ని నాశనం చేశాడు, ఎన్టీఆర్ భార్యను రోడ్డు మీద వేశాడు, ఎన్టీఆర్ కొడుకులందరినీ తీసుకుపోయి ఎక్కడో అనామకుల్లాగా ఎందుకు పనికిరాను. చివరికి పాపం హరికృష్ణ ఈరోజు చూశాను మార్నింగ్, నేను మా నాన్నగారి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చండి, ఈ పార్టీకి అధ్యక్షుడిగా ఉండో లేదు, ఈ పార్టీకి ఒక సీఎంగా ఉండాల్సినటువంటి వ్యక్తి మా నాన్న జీవిత చరిత్రను చెప్పండి అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి దిగదార్చా అంటే